సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో చాలా రోజులుగా అనుకుంటున్నానండి ఈ వీడియో అనేది చేయాలని సో ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే గప్పి ఫిషెస్ తలక కమ్యూనిటీ అంటే దాని తలక మేట్స్ అనేవి ఏవేవి ఉంటాయి అంటే బేటా ఫిషెస్ ప్లాటీ ఫిషెస్ ఉంటాయి కదా కలిసి ఉండి సో అవి ఈ వీడియోలో చెప్తాను అండ్ దీనికి వచ్చేసరికి ఫీడింగ్ పర్పస్గా మనం ఏం యూజ్ చేస్తాము ఎంత ఫాస్ట్గా ఎదుగుతాయి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో అంతటిని నీట్గా చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి నాకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే నేను ఒక ఫ్రీజర్ కంటైనర్లో పెంచుతున్నానండి ఫిషెస్ అనేవి సో దానిలో మనం ఏంటంటే ప్లాంట్స్ అనేవి పక్కగా యూజ్ చేయాలి ప్లాంట్స్లో ఫ్లోటింగ్ ప్లాంట్స్ అయితే మీరు పక్కగా యూజ్ చేయాలి ఎందుకంటే మనం సన్లైట్లో పెట్టేటప్పుడు ఆ కంటైనర్స్ అనేవి వాటర్ వేడెక్కడానికి ఎక్కువ సహకరిస్తాయి సో అందుకోసం మనం అది నిరోధించడానికైతే ఈ విధంగా ప్లాంట్స్ అనేవి వేసినట్లయితే సగం కవర్ అవుతుందనమాట మిగతా సగం ఎండ తగిలినా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఫిషెస్ అనేది వెళ్తురుండాలి కాబట్టి సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే మన దగ్గర మిక్స్డ్ గప్పి ఉన్నాయండి మిక్స్డ్ గప్పి అంటే ఆర్డినరీ మిక్సెడ్ గప్పి అయితే కాదు అది మీరు చూసిన వెంటనే కనిపెట్టవచ్చు ఇది వచ్చేసేసరికి క్రాస్ బ్రీడ్ గప్పీస్ ఉంటాయి కదా ఫ్రాన్సీ గప్పీస్ అనేవి క్రాస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే క్రాస్ బ్రీడ్స్ అనమాట ఇవి వీటికి వచ్చేసరికి యాడల్ట్స్ అనమాట ఇవి నా దగ్గర ఉండేవి సో వీటికి ఫీడింగ్ పర్పస్గా అయితే నేను రెడ్ రెడ్మోయినా అనేది యూజ్ చేస్తూ ఉంటాను అండ్ దీనిలో మనం ట్యాంక్లో ఎక్కువగా వాడేది ఏంటంటే మనకి స్పైర్లినా అండ్ ఆర్టిమియా ఫ్లేక్స్ ఉంటాయి కదా ఆర్టిమియా ఫ్లేక్స్ స్పైర్లినా ఫ్లేక్స్ ఎక్కువ యూస్ చేస్తాను ఎందుకు అంటే ఫిష్ అనేది పెరిగితే చాలదండి దాని కలర్ కూడా ఎగ్జాక్ట్ అంటే దానికి మ్యాచ్ అయ్యేలా ఆ కలర్ కూడా పెరగాలన్నమాట అంటే నా దగ్గర ఉండే ఫిషెస్కి మీ దగ్గర ఉండే ఫిషెస్కి ఒకసారి మ్యాచ్ చేసి చూడండి అంటే మీ దగ్గర క్రాస్ బ్రిడ్ కప్పేసి ఉన్నాయనుకోండి దానికి దీనికి మ్యాచ్ చేసి చూడండి సో నేను దీన్ని ఏ ఎడిటింగ్ కానీ ఏమీ చేయలేదండి కావాలంటే మీకు న్యాచురల్గా వాట్సాప్లో వీడియోస్ పెట్టమన్నా నేను పెడతాను సో నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళకైతే సో చూస్తున్నారో లేదో నేను ఒక రెడ్ మొయినా కంటైనర్ అయితే ఇందులో పెట్టుకున్నానండి ఇక్కడ సో ఇక్కడైతే నేను ఈ విధంగా కలెక్ట్ చేసుకుంటాను ఒక టీ ఫిల్టర్తో ఈ లైవ్ ఫుడ్ని సో రెడ్ మొయినా అంటే ఇది ఒక లైవ్ ఫుడ్ అండి దీన్ని కల్చర్గా మార్చి నేనైతే రోజు ఫీడ్ చేస్తూ ఉంటాను సో ఒకవేళ మీరు కానీ ఫిషెస్కి ఫీడ్ చేయాలనుకుంటే ఇది ఫీడ్ చేయొచ్చు ఈ విధంగా పురుగులు లాంటివి వస్తాయి అనమాట ఇది ఒక రెడ్ మొయినా అంటారు దీన్ని సో రెడ్ మొయినాలో చాలా టైప్స్ ఉన్నాయి మన దగ్గర ఉండేది స్పెషల్ క్వాలిటీ అంటే హైబ్రిడ్ రెడ్ మొయినా అంటారు దీన్ని సో ఇది రెడ్ కలర్లో ఉంటుంది ఇలా ఫిషెస్కి అనేవి ఫీడ్ చేయాలనుకుంటే బాగుంటుంది ఫిష్ కూడా ఫాస్ట్గా పెరుగుతుందనమాట అంటే బేబీస్ వరకు వచ్చి మీకు నెలలు రెండు నెలలు మూడు నెలలు గడిచే కొద్దీ కొందరి దగ్గర పెరగవు అనమాట సో పెరిగినప్పుడు ఏంటంటే ఈ రెడ్ మొయినా అనేది వేసినట్లయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అండ్ ఫిష్ అనేది కలర్ వస్తుంది మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయండి ఇది వేయడం వల్ల సో చూస్తున్నారు కదా వాటంతటా అవే వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా వేటాడుకుని తింటాయి అనమాట లైవ్ ఫుడ్ లైవ్ ఫుడ్డే మన డ్రై ఫుడ్తో కంపేర్ చేస్తే లైవ్ ఫుడ్లో వచ్చేసి అబోవ్ ఎయిటీ పర్సెంటేజ్ ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే బ్లడ్ అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి అది ఆ కంటెంట్లో మనకి ఫిష్కి అనేది అందుతుంది అనమాట సో ఎంత కావాలో అంత తినేసి మిగతా వదిలేస్తుంది ఫిష్ కూడా సో మనం ఎక్కువ వేసామని కాదు తక్కువ వేసామని కాదు లైఫ్ ఫుడ్లో ఎంత ఎక్కువ వేసినా దానికి కావాల్సినంత తిని మిగతాది వదిలేస్తుంది అనమాట సో ఇందులో చూసారో లేదో బేటా ఫిష్ కూడా ఉన్నాయి ఫీమేల్ బేటా ఫిషెస్ సో వీటికి వచ్చేసరికి నేను చిన్న అక్వేరం ట్యాంక్లో నా మొబైల్ అయితే ముంచానండి అంటే మొబైల్ అనేది దానిలో పెట్టి ఆ ట్యాంక్ అనేది ముంచాను సో చూడండి వాటర్ లోపల ఈ విధంగా ఉందన్నమాట నేను వాడేదైతే ప్యూరిఫైడ్ వాటర్ అండి అంటే నూతి నీళ్ళు ఉంటాయి కదా మనకి నేచురల్గా మనం తాగే డ్రింక్ చేసే వాటర్ ఏదైతే ఉంటుందో అదే యూస్ చేస్తున్నాను కానీ దీనిలో క్లోరిన్ కంటెంట్ అనేది బాగా తక్కువ అందుకే అది యూస్ చేస్తున్నాను క్లోరిన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మీ ఫిషెస్ అనేవి ఒకరు అంటే డే బై డే ఉండి 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 చచ్చిపోతాయి అనమాట అలా ఉంది అంటే ఆ వాటర్లో క్లోరిన్ ఉన్నట్టే సో నా దగ్గర ఉండే ఫిషెస్ ప్రతిదీ కూడా హెల్దీగా పెంచుతున్నాను ఎలా అంటే దానిలో లైవ్ ప్లాంట్స్ అనేవి వేయడం వల్ల క్లోరిన్ సగం రిమూవ్ చేస్తుంది అమోనియా అని అయితే రాకుండా చూస్తుంది సో అమోనియా అంటే మనం ఫుడ్ వేయగా మిగిలిన ఫుడ్లో ఒక బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి సో అది దాన్ని నివారించడానికి లైవ్ ప్లాంట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి సో ఈ వీడియో అనేది చూసిన వాళ్ళు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ ఇదే కాకుండా నేను బేటా ఫీమేల్స్ అయితే చూపిస్తాను చాలామంది దగ్గర డార్క్ కలర్స్ అయితే ఫీమేల్స్ అయితే ఉండడం లేదు అదే నా దగ్గర అయితే అవి అవైలబుల్గా ఉన్నాయి సో అది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక టబ్ కనిపిస్తుంది కదా ఈ టబ్లో అయితే నేను ఉంచాను మీకు చూపిస్తాను నేను అవుట్డోర్లోనే ఇవన్నీ కూడా ఫార్మింగ్ చేస్తాను సో చూస్తున్నారో లేదో దీనిలో కూడా లైవ్ ప్లాంట్స్ అయితే యాడ్ చేస్తాను ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి ఫాక్స్ టైల్ అంటారు సో ఒకవేళ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు సో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి అండ్ వీడియో లాస్ట్లో ఇచ్చాను కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫీమేల్ బేటాస్ ఇవి అడల్ట్స్ అనమాట అంటే కొన్ని ఎగ్స్తో ఉన్నాయన్నమాట ఒకవేళ ఎవరైనా బ్రీడింగ్ చేసుకుంటా అంటే బాగా యూజ్ అవుతుంది సో ఇది చూసుకున్నట్లయితే డార్క్ రెడ్ మేల్స్ దొరుకుతాయి కానీ ఫీమేల్స్ అనేవి మీకు షాప్లో దొరకకపోవచ్చు అండి అవి నా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి సో చూస్తున్నారో లేదో ఇది వచ్చేసరికి ఓహెచ్ఎం అంటే ఫుల్ మూన్ తాలుకా ఫీమేల్స్ అనమాట చూపిస్తాను మీకు ఒక నెట్లో కలెక్ట్ చేసి చూపిస్తే బాగుంటుంది అంటే ఈ విధంగా అయితే షాడోస్ వస్తున్నాయి అంటే వచ్చేస్తుంది కదా అందుకోసం ఒక నెట్ అయితే తీసుకొని వైట్ కలర్ నెట్లో చూపిస్తాను చూడండి సో చూస్తున్నారో లేదో మీ అంతట మీరే చూడండి ఈ కలర్స్ అనేవి బాగున్నాయి కాదు పర్ఫెక్ట్ కలర్స్ అనమాట అంటే బాగున్నాయి అని కూడా చెప్పలేము చాలా బాగున్నాయి అని చెప్పచ్చు సో చూడండి ఇటువంటి ఫీమేల్స్ అనేవి మీకు షాప్లో దొరకడం చాలా రేర్ అండి అండ్ మన ఫామ్లో అయితే ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉంటాయి సో ఒకవేళ ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు సో వీటి ప్రైస్ వచ్చేసరికి నేను వాట్సాప్లో మీకు చెప్తాను సో వీడియోలో అయితే నేను చెప్పలేనండి ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే నా దగ్గర తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ మీరు బ్రీడింగ్ అనేది చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో చూసారు కదా సో వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ